Hello everyone, welcome to Learning Time Telugu. In this video, lo NTPC mains ki alage GroupD ki irondi koda prepare avadaniki use ayye books naithe ee video lo cheppatnu. Ee books daadapuga nenu prepare ayini alage nenu suggest chesinaatundi books. So oka vela already mee daggara vanka vere books undi vaatni ganaka baaga prepare ayi undi ante definitely vaatni use chesukodaniki try cheyandi. So deenikante mundu meeku oka vishayanni cheppi aa tarvata nenu ee books aithe meeku suggest chestanu. సో ముందుగా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఒక ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతని దగ్గర సైన్స్ బుక్ ఒకటి తీసుకున్నాడు, మొత్తం చదివేశాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంకో బుక్ తీసుకున్నాడు, సైన్స్ బుక్ వేరే ఆథర్ది, మళ్ళీ బుక్ మొత్తం చదివేశాడు. తర్వాత ఇంకో ఒక ఆథర్ బుక్ తీసుకున్నాడు, అది మొత్తం చదివాడు. అలా ఒక 5 పుస్తకాలు, ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కసారి చెప్పిన 5 పుస్తకాలు చదివాడు. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే ఏదన్నా కానీ ఒక బుక్ తీసుకున్నాడు. ఆ ఒక బుక్నే 5 సార్లు కంటిన్యూగా చదివిందే చదివి 5 సార్లు చదివాడు. సో బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు ఈ 5 బుక్స్ ఒక్కొక్కసారి చదివిన వ్యక్తి కంటే ఒకే బుక్ని 5 సార్లు చదివిన వ్యక్తికి మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఎందుకనంటే కమాండ్ ఒక సబ్జెక్ట్ మీద 1-4 సార్లు చదవటం వల్ల మీకు కమాండ్ అయితే వస్తుంది, ఒక 5-6 బుక్స్ అవటం వల్ల యూజ్ అయితే ఏముండదు. సో అందుకని ముందుగా చెప్తున్నాను, ఆల్రెడీ ఏదైనా బుక్ని ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతుంటే సో ఆ బుక్నే కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ మీరు ఎవరో ఏ బుక్ని కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకుండా ఉంటే నేను సజెస్ట్ చేస్తున్న బుక్స్ని అయితే మీరు యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది సో ఇంకా మనకేంటంటే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి కానీ అన్నిటి కూడా కామన్ సిలబస్. సో మనకి మెయిన్గా గ్రూప్ డి ఎగ్జామ్ గురించి కనుక మాట్లాడుకుంటే జనరల్ సైన్స్కే దాదాపుగా 25 మార్కులు జనరల్ సైన్స్ ఇచ్చాడు, మ్యాథ్స్ 25 మార్కులు, అలాగే ఇంకా రీజనింగ్ వచ్చేసరికి 30 మార్కులు, రిమైనింగ్ని 20 మార్కులు అయితే ఇచ్చారు. సో వీటికి ఏ బుక్స్, అలాగే ఎన్టీపీసీకి వచ్చేసరికి 120 మార్కులకు గాను 120 మార్కులకి మ్యాథ్స్ 35, అలాగే రీజనింగ్ 35, అలాగే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి జనరల్ జీకే కాన్సెప్ట్కి వచ్చేసరికి 50 మార్కులు అయితే ఇచ్చారు. వీటిలో మీరు మెయిన్గా ఏ సిలబస్ని ప్రిపేర్ అయితే మీకు బాగుంటుంది చెప్తాను. సో మీరు ఏంటంటే మ్యాథ్స్, రీజనింగ్, సో ఇవందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. తర్వాత వచ్చేసరికి గ్రూప్ డికి వచ్చేసరికి 25 మార్కులు సైన్స్ ఉంది కాబట్టి 25 మార్కులు మీరు తప్పకుండా ప్రిపేర్ అవ్వాలి. 20 మార్కులు జీకే ఉంది, దానిలో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, ఈ 4 కలిపి ఉంటాయి. మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీదే ఫోకస్ చేసినా కూడా దాదాపుగా 7-10 మార్కులు కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతాయి. ఈ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని వచ్చే జాగ్రఫీ కవర్ అవుతుంది మీకు, దీన్ని బేస్ చేసుకుని వచ్చే పాలిటీ కూడా కవర్ అయిపోతుంది, అంటే 10 మార్కుల వరకు కవర్ అయిపోతుంది. మీరు జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ ఇవన్నీ చదవటం వల్ల కవర్ అయ్యేది 10 మార్కులు మాత్రమే. దాన్ని ఇది దృష్టిలో పెట్టుకుని నేను బుక్స్ అయితే చెప్పబోతున్నాను. అలాగే ఎన్టీపీసీ మెయిన్స్లో కూడా ప్రిలిమ్స్ అయిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. మెయిన్స్లో కూడా 35 మార్కులు రీజనింగ్, 35 మార్కులు అర్థమెటిక్, 70 మార్కులు ఇవి ఖచ్చితంగా మీరు చదివి తీరాలి. తర్వాత వచ్చేసరికి 50 మార్కులకి సైన్స్ వచ్చేసరికి సైన్స్, జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, సో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి వీటిలో కూడా దాదాపుగా కరెంట్ అఫైర్స్, సైన్స్ మీరు కవర్ చేయటం వల్ల 50 మార్కులకి 25-30 మార్కులు అయితే కవర్ చేయొచ్చు. అంటే మీరు 120కి అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ కరెంట్ అఫైర్స్ ద్వారా 90-100 మార్కులు అయితే కవర్ అయిపోతే మిగిలిన 20 మార్కుల కోసం మనం మిగిలిన సిలబస్ అయితే చదవాల్సి ఉంటుంది. సో ఇంకా మాట్లాడుకుంటే అర్థమెటిక్ వచ్చేసరికి, అర్థమెటిక్ నేను సజెస్ట్ చేస్తున్న బుక్స్ వచ్చేసరికి ఆల్రెడీ అందరి దగ్గర అవైలబుల్గా ఉండే ఉంటాయి. అవైలబుల్గా ఉన్నటువంటి బుక్స్ యాప్టిట్యూడ్కి మనకి ఆర్ఎస్ అగర్వాల్, తెలుగు మరి ఇంగ్లీషు ఇద్దరు కూడా ఆర్ఎస్ అగర్వాల్ అయితే తీసుకోండి. కాకపోతే నేను మీకు బుక్ ఇస్తున్న సజెషన్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్లో ఈ తీసుకున్న క్వశ్చన్స్ కానీ మీరు అన్ని కూడా అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. మీరేం చేయాలంటే క్వశ్చన్స్ని మీరు తీసుకోవాలి. ప్రాసెస్ వచ్చేసరికి ఆన్సర్ ఆర్ఎస్ అగర్వాల్లో చాలా లెందీగా ఉంటుంది. ఈవెన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆ లెందీ ప్రాసెస్ని కనుక ఫాలో అయితే డెఫినెట్గా మనకి పెద్ద లాస్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ అయితే మీరు దీనిలోంచి పిక్ చేసుకోండి, కానీ ఆన్సర్స్ మాత్రం మీరు ఏదైతే ఛానల్స్ కానీ లేదా మీరు ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్లో మీకు చెప్పిన మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ని వాడుకోండి. క్వశ్చన్స్ మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ నుంచి కలెక్ట్ చేసుకోండి. తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం రెండింటిలో ఏదైనా కూడా ఆర్ఎస్ అగర్వాల్ అయితే మీకు సరిపోతుంది. సో నెక్స్ట్ తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంకి ఇదే తీసుకోండి ఆర్ఎస్ అగర్వాల్. ఇన్ కేస్ సో కొంత షార్ట్ కట్స్ అలాగే కొన్ని ట్రిక్స్ కావాలంటే నేను నెక్స్ట్ చేసేసే బుక్ ఏంటంటే పిఎస్ఎల్. సో పియర్సన్ అనే బుక్ 3rd ఎడిషన్. సో ఇది చాలా రేర్గా దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది, బట్ బుక్ దొరకాలంటే మాత్రం చాలా కష్టం.
మేబీ నేను ఇది కొనే టైంలో 2 మంత్స్ రెగ్యులర్గా తిరిగి తిరిగి బుక్ స్టాల్స్ అయితే తెప్పించాను. థర్డ్ ఎడిషన్ పియర్సన్ సారీ థర్డ్ ఎడిషన్ పియర్సన్ దినేష్ కుమార్ గారు రాసినటువంటి బుక్. దీనిలో ప్యూర్ మ్యాథ్స్ ఇది కనుక ప్రిపేర్ అయితే ప్యూర్ మ్యాథ్స్ దీన్ని దాటి ఒక్క క్వశ్చన్ కూడా బయటకు వెళ్ళదు. 100% మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ సిజిఎల్ రేంజ్లో అన్ని మోడల్స్ కూడా కవర్ అవుతాయి. అండ్ ఇది సంబంధించి మీరు ఆర్ఎస్ అగర్వాల్ లేదా పియర్సన్ దొరకదు, ఇన్కేస్ దొరికితే పియర్సన్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ రెండు కూడా అవైలబుల్గా లేని వాళ్ళు అరిహంత్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే అరిహంత్లో ఎలా ఉంటుందంటే బిట్ బ్యాంక్ వైజ్గా ఉంటుంది. సో అరిహంత్ బుక్ అవైలబుల్గా లేదు, దాన్ని నెక్స్ట్ ఇచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఆర్ఎస్ అగర్వాల్ అయితే తీసేసుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్తో పాటు తెలుగు మీడియం వాళ్ళైతే చూడండి పుప్పాల శివాజీ గారి బుక్. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది, పుప్పాల శివాజీ. ఈ బుక్ నేనైతే మొత్తం నేను చూశాను, అంతకుముందు కూడా మీకు సజెస్ట్ చేశాను. పుప్పాల శివాజీ బుక్ రీజనింగ్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ రీజనింగ్ అయిపోయింది. రీజనింగ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఆర్ఎస్ అగర్వాల్ తీసేసుకోండి. ఒకవేళ లేదు, ఒకవేళ మీకు రాకేష్ యాదవ్ గారి బుక్ కనుక అవైలబుల్గా ఉంటే రాకేష్ యాదవ్ గారి బుక్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్, తర్వాత పుప్పాల శివాజీ. నెక్స్ట్ వచ్చేసరికి సైన్స్ సంబంధించి నేను సజెస్ట్ చేసే బుక్ తెలుగు మీడియం వచ్చేసరికి సజెస్ట్ చేసే బుక్ ఆర్సి రెడ్డి, ఎంసి రెడ్డి. అలాగే మనకి పీడిఎఫ్ మనం టెలిగ్రామ్లో ఫ్రీగా కూడా పెట్టాము. ఇది వచ్చేసరికి ఎవరు రాసిందంటే సిహెచ్ మోహన్ గారు రాసినటువంటి బుక్ ఎంసి రెడ్డి, ఎంసి రెడ్డి బుక్. ఈ బుక్లో ఎందుకంటే మ్యాటర్తో పాటు కంటెంట్తో పాటు బిట్ బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉంటుంది, బిట్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. ఒక ఇదేంటంటే కెమిస్ట్రీ అయితే బాగాలేదు దీనికి, కెమిస్ట్రీ అయితే ఫిజిక్స్ బయాలజీ వరకు బాగుంది కానీ కెమిస్ట్రీ అయితే దీనిలో పర్ఫెక్ట్గా లేదు. ఈ రెండు కాన్సెప్ట్లకు అయితే ఇదైతే చాలా బాగుంటుంది. ఇన్కేస్ ఇది కనుక అవైలబుల్గా లేని వాళ్ళు ఏం చేస్తారంటే సైన్స్కి వచ్చేసరికి తర్వాత దీంతో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లూసెంట్ బుక్ అయితే తీసుకోండి, లూసెంట్ బుక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తీసుకోండి. అలాగే దీంతో పాటు ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ బుక్ కనుక కవర్ అవ్వని టాపిక్స్ మీరు హైటెక్ విజయ రహస్యం తీసుకోండి, అది మనకి అంటే రైల్వే లెవెల్కి హైటెక్ విజయ రహస్యం కూడా కొంత సరిపోతుంది. ఇదైతే కాన్సెప్ట్తో పాటు బిట్స్ కూడా ఉంటాయి. హైటెక్ విజయ రహస్యం అయితే ఆ బిట్స్ వైజ్గా ఉంటే కాన్సెప్ట్ ఉంటుంది కానీ ఆ కాన్సెప్ట్ అయితే గ్రూప్ డి లెవెల్కి సరిపోతుంది, ఎన్టీపీసీ లెవెల్కి సరిపోదు. తర్వాత అలాగే మీరేం చేస్తారంటే ఈ తరం పబ్లికేషన్స్ బుక్, ఈ తరం పబ్లికేషన్స్ బుక్ ఇవి దొరుకుతాయి. ఇవేంటంటే ఏపీకి సంబంధించిన గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారు. దీంట్లో జీకే కానీ సైన్స్ కానీ తర్వాత జనరల్ అవేర్నెస్ కానీ జియోగ్రఫీ పాలిటీ హిస్టరీ ఆల్మోస్ట్ అన్నీ కూడా దీంట్లో 10,000 బిట్స్ దీంట్లో అన్నీ కవర్ అయిపోతాయి. ఈ బిట్స్ని దాటి మ్యాక్సిమం బయటకు అయితే పెట్టాలదు, ఇది చాలా డెప్త్గా ఉంటుంది. ఇన్కేస్ ఈ బుక్ అవైలబుల్గా ఉంటే ఈ బుక్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, దీని ద్వారా సైన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇది సైన్స్కి సంబంధించినటువంటి ఇది. తర్వాత వచ్చేసరికి మీకు జియోగ్రఫీ, నేను ఇంకొక జియోగ్రఫీ వచ్చేసరికి ఇక్కడ చూడండి జియోగ్రఫీ సెకండ్ రివైజ్డ్ ఎడిషన్. సో ఈ బుక్ అయితే రాజకుమార్ గారు రాసినటువంటి బుక్. సో ఈ జీవీఎస్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఈ బుక్ అయితే జియోగ్రఫీకి అయితే చాలా బాగుంటుంది. సో ఈ బుక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే లూసెంట్ తీసుకోండి, ఎందుకంటే లూసెంట్ సైన్స్ జీకే రెండు కూడా లూసెంట్ బుక్ అయితే చాలా బాగుంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లూసెంట్ బుక్ అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసరికి జియోగ్రఫీ, తర్వాత నేను హిస్టరీ కానీ పాలిటిక్ కానీ ఏ బుక్ సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అన్నిటి మీద నుంచి కలిపి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ 4-5 మార్కుల కంటే ఎక్కువ అయితే రావట్లేదు కాబట్టి సో నేను ఏ బుక్ సజెస్ట్ చేయట్లేదు. సో అది దాన్ని చదవటం వల్ల ఈ టైంలో ఎన్టీపీసీకి అయితే యూజ్ అవ్వదు, గ్రూప్ డి కూడా యూజ్ అవ్వు, కాబట్టి వాటిని నేను సజెస్ట్ చేయట్లేదు. మీ దగ్గర ఏ బుక్ అవైలబుల్గా ఉంటే ఆ బుక్ అయితే చదవండి, మేబీ హైటెక్ విజయరాస్యం కూడా సరిపోతుంది దానికి. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి చూడండి కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఈ బుక్ అయితే సరిపోతుంది, షేర్ ఇండియా. సో షేర్ ఇండియా బుక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా అవైలబుల్గా ఉంది. షేర్ ఇండియా వచ్చేసరికి ఈ బుక్ అయితే సరిపోతుందని నా ఉద్దేశం. అలాగే మీకు ఒకవేళ వేరే కూడా అవైలబుల్గా ఉంటే అవి కూడా తీసుకోండి. అలాగే దీంతో పాటు 9 మంత్స్ది అలాగే 6 మంత్స్ది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళది వస్తుంది తెలుగు మీడియం, అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. సో షేర్ ఇండియా నాకు అది దొరకలేదు, దొరకపోవడం వల్ల నేను షేర్ ఇండియా తీసుకున్నాను. షేర్ ఇండియా కనుక మీకు అవైలబుల్గా లేకపోతే ఎస్ఎన్ఎస్ అయినా పర్వాలేదు, ఈ రెండింటిలో ఈ రెండు బుక్స్ అయితే మీకు సరిపోతాయి. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బుక్. తర్వాత ఏంటంటే మీరు మరీ ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన బుక్స్ తెలుగు మీడియం వాళ్ళకైతే అవైలబిలిటీ లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళకి బిట్ బ్యాంక్ అయితే తీసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. సిబిటీ 2కి సరిపోతుంది, నా దగ్గర అంతకుముందు నేను సిబిటీ 1కి ప్రిపేర్ అయినప్పుడు కూడా తీసుకున్నాను బట్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ సిబిటీ 1కి సంబంధించిన బుక్స్ కూడా నా దగ్గర ఉంది. సిబిటీ 1కి సంబంధించినది కూడా
కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళ బుక్స్ మనకి మార్కెట్లో అయితే ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. సో మిగిలి దొరకడం అనేది చాలా కష్టం. సో కాబట్టి మీరు కిరణ్ పబ్లికేషన్ బుక్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్టీపీసీ వాళ్ళు, గ్రూప్ డి వాళ్ళు తప్పకుండా తీసుకుని బిడ్ బ్యాంక్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇది ప్రిపేర్ చేసేది పాట్నా నుంచి ప్రిపేర్ అవుతుంది. సో వాళ్ళు మాక్సిమం వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తాయి ఇవన్నీ కూడా 100% వాళ్ళకి తెలుసు. దాన్ని బేస్ చేసుకుని బిడ్ బ్యాంక్ అయితే ఉంటుంది. అలాగే సో ఇది చూడండి, దిశ పబ్లికేషన్స్ వాళ్ళది, దిశ అరిహంత వాళ్ళది. అరిహంత వాళ్ళ బుక్ మనకి కొద్ది గొప్ప మార్కెట్ లో దొరికేది, దాని తర్వాత కిరణ్స్ తర్వాత వీళ్ళదే మనకి కొద్ది గొప్ప దొరికేది అరిహంత్. సో అరిహంత్ పబ్లికేషన్స్ బిడ్ బ్యాంక్ దొరికినా సరే మీరు ఆ మెటీరియల్తో పాటు బిట్ బ్యాంకులు కూడా తీసుకుని ప్రిపేర్ అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి తెలుగు మీడియంలో ఉన్న ఏకైక బుక్, బయటకు వెళ్తే నేను ట్రై చేసినప్పుడు దొరికిన నాకు ఏకైక బుక్ ఏంటంటే విజేత కాంపిటీషన్స్ మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇది కూడా సిబిటీ వన్దే. నాకు సిబిటీ టూ బుక్స్ కూడా ఏమీ దొరకలేదు, సిబిటీ వన్లే. ఈ సిబిటీ ఇది కూడా పెద్దగా బాగాలేదు, ఉన్నదైతే ఇదేలే కానీ ఇవన్నీ కూడా పుట్టబో పేపర్స్, 2018 పేపర్స్ కూడా కాదు, ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి. సో ఇది పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, బట్ మీకు మోడల్ ఐడియా ఉండడానికి తెలుగు మీడియం వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలుగు మీడియంకి ఎలాంటి పేపర్స్ అయితే లేదు. సో నేను చేసే మీకు పర్సనల్ సజెషన్ ఏంటంటే, తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్టీపీసీ సిబిటీ వన్కి సంబంధించినటువంటి ఇప్పుడు జరిగినటువంటి 6 పేజెస్గా జరిగినటువంటి మా పేపర్స్ ఏదైతే ఉన్నాయో తెలుగు మీడియం పేపర్స్ అవి కలెక్ట్ చేసుకోండి. సో నా దగ్గర దాదాపుగా చాలా పేపర్స్ అయితే తెలుగు మీడియం పేపర్స్ ఉన్నాయి. వాటిని ఒక్కొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. దానిలో నుంచి మీకు ఏవైతే రీజనింగ్లో మిస్టేక్స్ చేస్తామో, స్టేట్మెంట్ కంక్లూషన్స్ ఇలాంటివి కానీ, కరెంట్ అఫైర్స్ బేస్డ్ కానీ, జీకే కానీ, మ్యాక్సిమం 90% బిట్స్ వాటిలో రిపీటెడ్ బిట్సే వస్తాయి రైల్వేకి. సో ఆ బిట్స్ అన్ని, ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి దాదాపుగా అన్ని షిఫ్ట్ పేపర్లో మన టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెట్టాం, ఛానల్లో పీడిఎఫ్ పెట్టాం. టెలిగ్రామ్ ఛానల్లో లింకు డిస్క్రిప్షన్లో ఉంది, దానిలో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. తెలుగు మీడియం వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్ దగ్గర కానీ అలా మీరు పేపర్స్ అయితే కలెక్ట్ చేసుకోండి, అవి మీకు చాలా హెల్ప్ అయితే అవుతాయి. సో మన దగ్గర ఆల్మోస్ట్ ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని బుక్స్ ఫ్రెండ్స్కి కానీ ఎవరో ఒకళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నేను పెద్దగా నాకు ప్రిపేర్ అయ్యే టైం ఉండదు కాబట్టి జాబ్కి దీనికి, సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేస్తే అవి కూడా కలెక్ట్ చేసి ఇంకొంచెం మిగిలిన బుక్స్ కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఆటోమేటిక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్, పియర్సన్, ఇన్ కేస్ ఈ రెండు కనుక అవైలబుల్గా లేకపోతే అరిహం. తర్వాత వచ్చేసరికి రీజనింగ్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ చాలా బాగుంది, ఆర్ఎస్ అగర్వాల్. తెలుగు వచ్చేసరికి పుప్పాల శివాజీ బుక్ తెలుగు వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి, దీనిలోంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి సైన్స్ వచ్చేసరికి ఎంసీ రెడ్డి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి మా లూసెంట్ బుక్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అలాగే దీంతో పాటు దిశ పబ్లికేషన్స్ వాళ్ళకి సంబంధించిన బిట్ బ్యాంక్ ఉంటుంది, అది తీసుకోండి. తర్వాత లేదా అలాగే కెన్ పబ్లికేషన్స్ వాళ్ళ బిట్ బ్యాంక్ ఉన్నా సరే తీసుకోండి. తర్వాత వచ్చేసరికి సైన్స్ జీకే వచ్చేసరికి లూసెంట్ అరిహంత్ మీకు జాగ్రఫీకి సంబంధించిన బుక్ అయితే చూపించారు, జాగ్రఫీకి సంబంధించిన బుక్ అది. అలాగే విజయ రహస్యం వాటికి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ తరం బుక్ కనుక దొరికితే ఈ తరం బుక్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అవైలబుల్గా ఉంది, సో అది తీసుకోండి. అలాగే ఎస్ఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసరికి మీకు ఇంకా ఇదిగోండి కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళ బిట్ బ్యాంక్ దొరుకుతుంది, అది ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దిశ బుక్స్ మనకేంటంటే ఏపీ తెలంగాణలో దొరకడం తక్కువ, ఇన్ కేసు దొరికితే తీసుకోండి. దిశ పబ్లికేషన్స్ వాళ్ళది ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా 3000 బిట్స్తో బిట్ బ్యాంక్ ఉంటుంది. అది మీకు సిలబస్ కవర్ అయిపోయి, సిలబస్ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్కి 1 మంత్ ముందు అయితే అది ఎక్సలెంట్గా మీకు యూజ్ అవుతుంది. సో ఇది ఇంకా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ బుక్స్ కావాలి అని కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం వల్ల బుక్స్ సంబంధించింది అయితే వీడియోస్ చేసాం. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. వీడియో నచ్చితే మీరు మ్యాక్సిమం, మేము మీకోసం చేస్తున్నాం కాబట్టి, లేదా మా కోసం కానీ అందరి కోసం చేస్తున్నాం కాబట్టి, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్, ఒక లైక్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చివరి వరకు చూసినందుకు మీరు అందరూ కూడా థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.